శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 46వ అధ్యాయము. ప్రస్తావన. గయా యాత్ర 2. మేకల కథ. ఈ అధ్యాయంలో శ్యామ కాశీ గయా ప్రయాగ యాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటో రూపమున అతని కంటే ముందు వెళ్ళుట చెప్పుదెము. బాబా 2 మేకల పూర్వజన్మ ఉత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకుందము. ప్రస్తావన. ఓ సాయి, నీ పాదములు పవిత్రములైనవి. నిన్ను నెప్టి ఎందు ఉంచుకొనుట మిగుల పావనము. కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతము నీ రూపం అగోచరమైనప్పటికీ భక్తులు నీయందే నమ్మకం ఉంచినచో వారు నీవు సమాధి చెందక ముందు చేసిన లీలలను అన్వవించెదరు. నీవు కంటికి కనుపడని చిత్రమైన దూరములో నీ భక్తుల దగ్గర నుండి కానీ ఎంతో దూరము నుండి కానీ ఈడ్చెదవు. వారిని దయగల తల్లి వలె కౌగిలించుకునేదవు. నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు, కానీ నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకకే నిలబడి తోల్పడుచున్నావని తుట్టతుదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు. కానీ నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించెదవు. అంతరికముగను అదృశ్యముగను ఆటంతయు నాడెదవు, కానీ దానితో నీకెట్టి సంబంధం లేనట్టు కనిపించెదవు. నీవే పనులన్నీ నెరవేర్చున్నప్పటికీ ఏమీ చేయని వాళ్ళే నటిస్తేవు. నీ జీవితము ఎవరు తెలియజేయారు కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లని శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చదవు. ఎవరికైతే కోరికలుండవో అట్టి వారికి నీవు బ్రహ్మానందమునిచ్చెదవు. నీ మధురమగు నామము జపించుటచే భక్తులకు సులభ సాధనము. ఈ సాధనము వల్ల మన పాపములు, రజస్తము గుణములు నిష్క్రమించును. సాత్విక గుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనిలో నిత్యానిత్యములకు గల భేదము, నిర్వహమోహము, జ్ఞానము లభించును. మన మట్టి సమయమందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానము చేసేదము. ఇదే గురువునకు సర్వస్వ శరణాగతి. దీనికి తప్పనిసరి ఒకే గుర్తు, మన మనస్సు నిశ్చలముగా శాంతముగా ఉండుట. ఈ శరణాగతి గొప్పదనము. భక్తి జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకనగా శాంతి, అభిమాన రాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వచ్చును. ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దను కానీ దూరదేశమున కానీ వాణిని వెంబడించుచూ ఉండును. భక్తుడు తన ఇష్టం వచ్చిన చోటుకు పోనిమ్ము. బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించని రూపమున ఉండును. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము. గయాయాత్ర. బాబాతో పరిచయం కలిగిన కొన్నాళ్ల తర్వాత కాకాసాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయము నాగపూర్లో చేయ నిశ్చయించెను. సుమారాదే సమయమందు నానాసాహెబ్ చాందోద్కర్ తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో చేయుటకు నిశ్చయించుకొనెను. కాకాసాహెబ్ నానాసాహెబ్ చాందోద్కర్లు ఇద్దరూ షిరిడీ వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యమునకు ఆహ్వానించరి. శ్యామాను తన ప్రతినిధిగా తీసుకొని వెళ్ళుడని బాబా చెప్పెను. తామే స్వయంగా రావలసిని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామాను తీసుకొని పోవలసిననియు కాశీ ప్రయాగ యాత్రలు ముగిసరికి నేను శ్యామా కంటే ముందుగానే గయలో కలుసుకునేదనియు చెప్పెను. ఈ మాటలు గుర్తుకు కొనవలెను. ఏలనగా అవి సర్వవ్యాప్తిని నిరూపించును. బాబా వద్ద సెలవు పుచ్చుకొని శ్యామా నాగపూర్ గ్వాలియర్ పోవుట నిర్ణయించెను. అచ్చటి నుండి కాశీ ప్రయాగ గయ పోవలెననుకొనెను. అప్పా కోతే అతని వెంట బోవ నిశ్చయించెను. వారిరు మొట్టమొదట నాగపూర్లో జరుగు ఉపనయముకు బోయిరి. కాకా దీక్షిత్ శ్యామాకు 200 రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుకగా ఇచ్చెను. అచ్చటి నుండి గ్వాలియర్ పెళ్లికి బోయిరి. అచ్చటి నానాసాహెబ్ చాందోర్కర్ శ్యామాకు 100 రూపాయలను, అతని బంధువు జటార్కు 100 రూపాయలను ఇచ్చిరి. అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళెను. అచ్చట జటారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారము జరిగెను. అచ్చట నుండి శ్యామ అయోధ్యకు పోయెను. అచ్చట జటారు మేనేజరు శ్రీరామ మందిరమున ఆహ్వానించి మర్యాద చేసెను. వారు అయోధ్యలో 21 రోజులు ఉండిరి. కాశీలో 2 మాసములు ఉండిరి. అక్కడి నుంచి గయకు పోయిరి. రైలు బండిలో గయలో ప్లేగు కలదని విని కొంచెము చికాకు పడిరి. రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బస చేసిరి. ఉదయమే గయ
పండా వచ్చి ఇట్లా నేను యాత్రికులందరూ బయలుదేరుచున్నారు, మీరు కూడా త్వరపడుము, అచ్చట ప్లేగు గలదా అని శ్యామ ప్రశ్నించను. లేదని పండా జవాబు ఇచ్చను, మీరే స్వయంగా వచ్చి చూచుకొనడు అనెను. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పాండా ఇంటిలో దిగిరి. ఆ ఇల్లు చాలా పెద్దది. పాండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృప్తి చెందెను. అచ్చటగల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నిటికంటే ఎక్కువ ప్రీతిని కలగజేసెను. అది ఇంటికి ముందు భాగంలో మధ్య అమర్చబడి ఉండెను. దీనిని చూసి శ్యామ మైమరచెను. కాశీ ప్రయాగ యాత్రలు ముగించుసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయా పోయేదను అని బాబా పలుకులు జ్ఞప్తికి తెచ్చుకొనెను. కళ్ళ నిండా నీరు గమ్మెను. శరీరము గగులు పొర్చెను. గొంతు ఆరుకుపోయాను. అతడు వెక్కి వెక్కి ఏడవసాగాను. ఆ పట్టణంలో ప్లేగు జాడ్యము గలదని భయపడి ఏడ్చుచున్నాడేమోనని పాండా అనుకునేను. పాండాను బాబా పటమెక్కడ నుంచి తెచ్చితివని శ్యామ అడిగాను. పాండా తన ప్రతినిధులు 200-300 మంది మాన్మాడ్లోను పునతంబిలోను గలరనియు, వారు గయకు పోయే యాత్రికలు మంచి చెడ్డలు చూసేదరనియు, వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనము 12 కిందట చేసితనని చెప్పెను. శ్రీలో శ్యామ ఇంటిలో వేలాడుతున్న బాబా పటమును చూచి దాన్ని నిమ్మని కోరితిననియు, బాబా ఆజ్ఞను పొంది శ్యామ దాన్ని తనకిచ్చినని చెప్పెను. శ్యామ పూర్వం జరిగినంతయు జ్ఞప్తికి తెచ్చుకొనెను. పూర్వము తనకు పటమునిచ్చిన శ్యామయ్యే ప్రస్తుతము తన ఇంట అతిథిగా ఉండుట గ్రహించి పాండా మిక్కిలి ఆనందించెను. వారిరువురు ప్రేమానురాగములో అనుభవించిరి, అమితానందము పొందిరి. శ్యామకు పాండా చక్కని రాజలాంఛనము తోడి స్వాగతం ఇచ్చెను. పాండా ధనవంతుడు. అతడికి ఒక పల్లకిలో కూర్చుండి శ్యామను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించెను. అతిథికి తగిన సౌకర్యములు నెరవేర్చెను. ఈ కథ వల్ల నేర్చుకునవలసిన నీతి, బాబా మాటలు అక్షరాల సత్యములనియు, బాబాకు తన భక్తులందుగల ప్రేమ అమితమనియు తెలియచున్నది. ఇదియే కాక వారికి జంతువుల యందు కూడా సమాన ప్రేమ ఉండెను. వారు వాణిలో నొకరిగా భావించడివారు. ఈ దిగువ కథను దీనిని వెల్లడించును. 2 మేఘల కథ. ఒకనాడు ఉదయము బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను. మార్గమున మేకల మందను చూసెను. అందులో 2 మేకల మీద బాబా దృష్టిపడెను. బాబా వాణిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వాణిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని చూసి భక్తులు ఆశ్చర్యపడిరి. బాబా మిగుల మోసపోయేనని అనుకున్నారు. ఎందుచేతనగా ఒక్కొక్క మేకను 2 కానీ 3 కానీ 4 కానీ రూపాయలకు కొనవచ్చును. 2 మేకలను 8 రూపాయలకు హెచ్చు కాదనియు బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా నూరు కొనెను. శ్యామ చాచా కోటే బాబా సమాధానం వేడగా, బాబా నాకు ఇల్లు కాని కుటుంబం కానీ లేకుండాచే నేను ధనము విలువ చేయరాదు అనిది. మరియు బాబా తమ ఖర్చులతో 4 సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టుమని చెప్పిరి. పిదప్ప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వారి పూర్వజన్మ వృత్తాంతమును ఈ రీతిగా చెప్పిరి. ఓ శ్యామ త్యాత, మీరి భేరములో నేను మోసపోయితినని అనుకునుచున్నారు. అట్లు కాదు వాని కథ వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టము కొలది నా జతగాన్లగా ఉండేవారు. వారికి ఒక తల్లి బిడ్డలు. మొదటి వారికి ఒకరిపై ఇంకొకరికి ప్రేమ ఉండెను. రాను రాను శత్రువులైపోయి పెద్దవాడు సోమరి కానీ చిన్నవాడు చురుకైన వాడు. అతడు చాలా ధనము సంపాదించినను. పెద్దవాడు అసూయ చెంది చిన్నవాణిని చంపి వాని ద్రవ్యము అపహరించి ఉంచెను. తమ సోదరత్వమును మరిచి వారిద్దరూ కలహించిరి. అన్న తమ్ముని చంపుటకు పెక్కు పన్నగడులను పన్నెను. కానీ నిష్ప్రయోజనమయ్యను. ఇద్దరు బద్ద వైరులైరి. అన్న ఒకనాడు తన సోదరుని బడితతో కొట్టెను. చిన్నవాడు అన్నను గొడ్డలతో నరికెను. ఇద్దరు అక్కడే స్థలంలో చచ్చిపడిరి. వారి కర్మ ఫలముచే మేకలుగా పుట్టిరి. నా పక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాళ్ళు పట్టితిని. పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకుంటుని వారందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలగజేసి ఓదార్చవలనని అనుకుంటుని. అందుచే ఇంత దవ్యము ఖర్చు పెట్టి తిని. అందువలన మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరు అంటే నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపి వేసెతను. మేకల పైన కూడా బాబా ప్రేమ అటిదో చూడు. 46వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.